హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను విచారణి ఇటు పొలిటికల్లో ఏ రోజుకి ఆ రోజు ఇటు వరదల సమస్యలతో అందరూ బాధపడుతుంటే కంటిన్యూస్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం కూటమి ప్రభుత్వాన్ని ఎలా తక్కువ చేయాలి వాళ్ళని ఎలా హింసించాలి అనే విధంగా అయితే చేస్తున్నాం మన అందరికీ తెలిసిన విషయమే అటు ఇసుకని పంపిణీ చేసేవి ఏదైతే బోట్లు ఉంటాయో వాటికి సంబంధించి మూడు బోట్లను అయితే ఇటు ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చి అవి గుద్దుకోవడంతో ఆ బ్యారేజీకి కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది ఇక దాని గురించి తెలిసిన తర్వాత అటు నిమ్మల రామనాయుడు దానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఇవి కావాలని వైఎస్ ఆర్ సిబి చేసిందని దానికి సంబంధించి ఏవైతే దాన్ని కట్టేసి ఉంచాల్సిన ప్లేస్ ఉంటుందో అక్కడ కట్టేయకుండా దాన్ని ఏదో తాడుతో అనామాత్రం చేసే చేయడం వల్లనే అలా అది వచ్చి ఇటు బ్యారేజ్కి గుద్దుకుందని ఆయన అయితే చెప్పుకొచ్చారు ఇక దానికి సంబంధించి ఇటు నారా లోకేష్ కూడా మాట్లాడుతూ ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది లక్ష మందిని జలసమాధి చేయాలనేదే జగన్ ఉద్దేశం అని నారా లోకేష్ అయితే చెప్పుకొచ్చారు ఇక దీని గురించే ఎందుకు ఆ మాట అన్నారు ఏంటి అంటే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి అదొకటి అడ్డుకట్టలాగా అది ప్రజల్ని ఇంకొంచెం కాపాడే విధంగా అయితే అది ఉంది అనుకోవచ్చు అయితే ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే నారా లోకేష్ చెప్పిన ఈ మాటలైతే ప్రజెంట్ అందరూ కూడా నిజమే అనే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నిజానికి ఆ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో అటు ముంపు ప్రాంతాలని ఒక విధంగా ఒక పది పర్సెంట్ అయినా అది కాపాడే విధంగా అయితే ఉంది అయితే దీంట్లో గత ప్రభుత్వంలో నారా లోకేష్కి సంబంధించి ఇలా వైసీపీ కుట్రలు బయటపడకుండా ఇటు మా పార్టీ పైన అప్పనిందలు వేస్తున్నారని అదేవిధంగా పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ పార్టీలో ఏవేవైతే వాళ్ళు తప్పులు చేశారో అన్నీ కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటూ ఖచ్చితంగా అటు నారా లోకేష్ అయితే వాళ్ళకి శిక్షించే విధంగా అయితే మేము చర్యలు తీసుకుంటామని ప్రజెంట్ ఆయన మాత్రం అలా బోట్లు వదిలేస్తాం కరెక్ట్ కాదని ఆయన ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తే మా ప్రభుత్వం పైన ఇంకా ఎక్కువ బురద చల్లడానికి అవకాశం దక్కు ఉంది కాబట్టి ఇలా చేశారు అంటూ ఆయనైతే ఆరోపించారు మరి దీంట్లో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది మనకైతే తెలియదు కానీ ఆ బోట్లకి సంబంధించిన కలర్ కూడా బ్లూ ఉండడం అదేవిధంగా అది ఒకనొక టైంలో పాతగా ఉండడము ఇక అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నవే అని అందరూ ఆరోపిస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి